చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా, ఇన్ని లైబిలిటీస్, 42,183 కోట్ల రూపాయల లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు, మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే, ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు, ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 DA లు బకాయిలు పెట్టాడు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు, చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు, పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే, ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు, ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్ది గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయ్యి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించి, ఎందుకంటే ఆయన నెంబర్స్ అప్డేట్ కావాలి, ఆయన ఒక మోసానికి ముందుకొచ్చినాడు, సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలనేది ఆయన దూరపు ఆలోచన, ఆ సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఒక కథ బిల్డప్ కావాలా, ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా, ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ వాస్తవాలు ఇవి, ఇటువంటివన్నీ కూడా వాస్తవాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారము ఎన్నికల వేళ తాను చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండడం కోసం అబద్ధాలకు రెక్కలు కట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు, అందులో భాగస్వాములు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా కూడా చెప్పుకొచ్చిన బాగానే అర్థమైంది అనుకుంటా, అందరికీ కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన. ఇంకా ఎలా ముందుకెళ్దాం, ముందుకెళ్లే విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి గమనిస్తే, ఇలా ప్రచారాల్లో ముమ్మరంగా చెప్తూ ఉంటారు 2014 నుంచి 2019 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాట, మామూలుగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సంపద సృష్టించింది ఎవరినో ఒకసారి చూద్దాం. మా హయాంలో మాకు ఇంకా కోవిడ్ ఉంది, 2 ఏళ్ళు మాకు కోవిడ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించినారా లేదా అనేది చూడాలంటే ఎలా చూస్తారు, నేషనల్ జీడిపిలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అని ఒకసారి చూస్తే ఎవరు ఏ స్థాయిలో సంపద సృష్టించారు అనేది ఇట్టి అర్థమవుతుంది. ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కోవిడ్ లేదు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశానికి సంబంధించిన జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లు జీడిపిలో స్థూల ఉత్పత్తిలో రాష్ట్రానికి సంబంధించిన వాటా కేవలం 4.47% మాత్రమే. అదే మా హయాంలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో అంటే జీడిపిలో రాష్ట్రం కాంట్రిబ్యూషన్
4.83%